బానే ఉందండి ఏ విధంగా అంటే ఇప్పుడు ప్రస్తానికి కింద నుంచి ఆయన చేసుకుంటూ వస్తున్నారు కింద నుంచి అంటే సామాన్యులకు ఎలా ఉండాలి అంటే ఇప్పుడు అంత ముందు చాలాగా ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బంది పడి ఉన్నారు ఇప్పుడు ఏంటంటే ఆర్థికంగా ఎలా ఎదగాలి దాన్ని బట్టి ప్రజలకు ఇప్పుడు చేయూత పెట్టారు చిన్న చిన్న బడ్డీ కొట్టోలకు లోన్లు ఇస్తున్నారు అలాగే మా ఆటోలకు కూడా 10,000 రూపాయలు ఇస్తున్నారు దానివల్ల ఏంటంటే ఇన్సూరెన్స్ బ్రేక్ చేసుకోలేక మేము ఎంతో బాధపడేవాళ్ళం దాన్ని జగన్ గారి దృష్టి తీసుకెళ్ళినప్పుడు ఆయన మా బాధ అర్థం చేసుకొని దానివల్ల ఇచ్చారు వీటి వల్ల ఇప్పుడు ఆ ఇన్సూరెన్స్ వల్ల ఆ డబ్బు ఇన్సూరెన్స్ చేయించడం వల్ల మాకే కాకుండా ఇక్కడ ప్యాసింజర్లకు కూడా చాలా ప్రమాదాలు జరిగినప్పుడు నష్టపరిహారం వచ్చేటట్టుగా ఏర్పాటు చేశారు లేకపోతే మేము చాలామంది ఇన్సూరెన్స్లకు కట్టకుండా గత కాలంలో చాలా వరకు తిప్పేవాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ కడుతున్నాము ఇప్పుడు ప్రెషర్కి బాగానే ఉంది ఇప్పుడు చాలా వరకు ఇళ్ళ పట్టాలు ఇచ్చారంటున్నారు అంటే స్థలాలు ఇంకా ఇచ్చారలే తెలియదు కానీ పట్టాలు ఇచ్చారని మాత్రం చాలామంది చెప్తున్నారు అయితే ఇళ్ళ పట్టాలు ఇవ్వాలి అలాగే గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇల్లు కట్టించారు ఆ కట్టించిన మాకు అంటే అందులో నేను ఒక లబ్ధిదారుని అయితే అందులో మాకు రాలేదు ఇంకా అంటే చంద్రబాబు నాయుడు గారు కేటాయించారు ఇళ్ళ ప్రభుత్వం మారిపోయింది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మళ్ళీ కొత్తగా దాన్ని ఇవ్వకుండా లాపేశారు దానివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం ఇప్పుడు జగన్ గారు కొంచెం చొరవ తీసుకొని మా ఇల్లు కూడా మాకు ఇప్పిస్తే అంటే కేటాయించి మాకు వచ్చింది శాంక్షన్ అయింది దానివల్ల మేము వడ్డీలకు తీసుకొచ్చాం 5 రూపాయలు 10 రూపాయలు కూడా తీసుకొచ్చి కట్టాం ఇప్పుడు ఆ వడ్డీలే కడుతున్నాము ఇల్లు కూడా రాలేదు జగన్ గారు మా ముందు దయ ఉంచి త్వరగా చంద్రబాబు నాయుడు గారు కేటాయించిన ఇల్లు కూడా ఆ గృహాలు కట్టిన ఇల్లు సగం పూర్తి చేశారు కొంత పూర్తి చేస్తే అయిపోద్దాం అన్నారు అవి కూడా మాకు కేటాయిస్తే మేము చాలా సంతోషపడతాం పెట్టడం అంటే ఇప్పుడు ప్రస్తుతానికి కరోనా వల్ల చాలామంది భయపడుతున్నారు చాలామంది ఇబ్బంది పడుతున్నారు అది ఏదో వ్యాక్సిన్ వస్తుంది అంటున్నారు కదా వ్యాక్సిన్ వస్తే దాన్ని బట్టి ఎవరికి భయం ఉండదు ధైర్యంగా వచ్చి ఓటేస్తారు ఇప్పుడు మనుషులు ఉండాలంటే దూరం డిస్టెన్స్ పాటిస్తున్నాం ఆటోలు కూడా మా ఆటోలు కూడా సరిగ్గా ఎక్కట్లేదు ఎందుకంటే భయపడుతున్నారు ఎక్కడ కరోనా అని అది దానివల్ల కొంచెం ఆగినా పర్లేదు ఆగితే ఇంకా మంచిది ఎవరు గెలుస్తారనేది ప్రజల్లో దాన్ని బట్టి ఉంటుంది అది వాలంటీర్స్ బాగుందండి వాళ్ళు పనులు త్వరగా అవుతున్నాయి ఇంతకుముందు తాలూకా ఆఫీస్కి వెళ్ళి చాలా ఇబ్బంది పడి అక్కడ పారాలు పూర్తి చేసి చేసేవాళ్ళు ఈరోజు ప్రతిదీ ఇంటి దగ్గరకు వచ్చి వాలంటీర్లు వచ్చి అన్నీ చేస్తున్నారు కాబట్టి వాలంటీర్ వ్యవస్థ నెంబర్ వన్ అమరావతి పోలవరం చంపేశాడు దానివల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు ఉచిత పథకాలు ఎన్ని ఇచ్చినా ఇచ్చినప్పుడే కానీ తర్వాత ఉపయోగపడవు నీకు పనుండి జీతం ఇస్తే బారుకి నడుస్తుంది నీ సంసారం కానీ నీ తల్లిదండ్రులు కానీ పోషించుకుంటావు ఇక నేను 10,000 ఇస్తే ఈ పూటకు అయిపోద్ది అది ఒక నెల గడుతుంది సంవత్సరం అంతా గడవదుగా అలా అందుకని పరిపాలన బాగలేదు పరిపాలన తెలియట్లేదు కొంతమంది తప్పుడు వాళ్ళ మాటలని అతను తప్పుడు మార్గాలు అవలంబిస్తున్నట్టుగా అనిపిస్తుంది అట్లానే తారాయి అత ముఖ్యమంత్రికి ఎంత తెలుసో ఎంత తెలియదు అనేది మనకు తెలియదు చేసేవాళ్ళు మాత్రం విపరీతంగా వాళ్ళు సొంతంగా తయారు చేసుకోవడం సొంత బ్రాండ్లు 5 రూపాయలు తయారు చేసి 500 కూడా అమ్ముతున్నారు డిస్టిలరీలు అన్నీ వాళ్ళు సొంతం చేసుకొని దీనికి దోసుకుంటున్నారో వాళ్ళు దోసుకుంటున్నారు లిక్కర్లు పెట్టి మాఫియా సారాయి ఇసుక మైన్స్ వైన్స్ ఇసుక దందాలు అవి వరకు దందాలే ఇంకా అదేమో సంక్షేమం ఉట్టి సంక్షేమం అమరావతి ఉండాలి అట్లనే పోలవరం రాష్ట్రానికి జీవనాడి అవి జాగ్రత్త ఎన్ని చూసుకున్నా పట్టించుకునేవాళ్ళు కాదు అవన్నీ అక్కడ పడకేసి చంపేసి ఉట్టి సంక్షేమం అంటే అన్నాలు ఇస్తాం డబ్బులు ఉండాలిగా ఇంట్లో తీసుకొచ్చి దోసుకోవడం కన్నా పరిపాలన బాగలేదు దోసుకోవడం దోసుకుంటే మళ్ళీ ఇక్కడ పరిపాలన బాగుంటే దోసుకునేది ఎవరు పట్టించుకోరు పరిపాలనే బాగలేదు 5 ఏళ్ళ పరిపాలనే బాగుంది మాకు అమరావతి రాజధాని పోలవరం జీవనాడి అది అవి ఉండి అవి అయితే అన్నీ డెవలప్మెంట్ ఉంటుంది డెవలప్మెంట్ ఉంటే అందరూ బాగుంటారు అన్ని జిల్లాలు బాగుంటాయి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి